वेलकम टू अवर चैनल మరో చారిత్రక ఘట్టానికి అయోధ్య సాక్షిగా నిలవనుంది. మరికొన్ని గంటల్లో జరగనున్న రామ మందిర నిర్మాణ భూమి పూజకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహా యజ్ఞం కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామ మందిర శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. మూడు అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇకపోతే అయోధ్యలో 28 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అడుగు పెట్టబోతున్నారు. రామ మందిర ఉద్యమంలో పాల్గొన్న మోడీ తర్వాత తీరంగ యాత్రలో భాగంగా 1992 జనవరి 18న అయోధ్యకు వెళ్లారు. సరిగ్గా 28 ఏళ్ల కిందట అయోధ్యలో అడుగుపెట్టిన మోదీ రామలాలను దర్శించుకున్నారు. అప్పుడు ఆయన అన్న మాటలే నిజమయ్యాయి. తాను ఆలయం నిర్మించే సమయంలో మరోసారి వస్తానని అప్పటి వరకు అయోధ్యకు మళ్ళీ రానని శపథం చేశారు. నాడు మోదీ చేసిన శపథం నెరవేరబోతుంది. రామాలయానికి ఆయన చేతుల మీదుగానే నేడు భూమి పూజ జరగబోతుంది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాని కల్పించి ఆర్టికల్ 370 ని రద్దు చేయాలంటూ కన్యాకుమారి నుంచి నరేంద్ర మోదీ తిరంగ యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల మీదుగా యాత్రను కొనసాగించిన మోడీ జనవరి 18న ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఫైజాబాద్ సమీపంలోని ఓ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళి మనోహర్ జోషి హాజరయ్యారు. ఆ మర్నాడు జోషితో కలిసి అయోధ్యలోని బాలరాముణ్ణి దర్శించుకున్న మోదీ మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడు ఆలయం నిర్మించే సమయంలో మరోసారి అయోధ్య వస్తానని చెప్పినట్టు సీనియర్ జర్నలిస్ట్ మహేంద్ర త్రిపాఠి అన్నారు. ఇకపోతే అయోధ్యలో దాదాపు 3500 మంది పోలీసులు భద్రత విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎస్పీజీ కమండలు ఆలయ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు కేవలం 175 మందికి మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపగా వీరు మాత్రమే శంకుస్థాపనకి హాజరు కావాలని అధికారులు సూచించారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి ఎక్కువ మందిని అనుమతించడం లేదని అయోధ్య జిల్లా ఎస్ఎస్పీ దీపక్ కుమార్ అన్నారు. ఇక మోడీ షెడ్యూల్ ను ఒకసారి చూస్తే ఉదయం 9:30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ప్రధాని నరేంద్ర మోదీ 11:30 గంటలకు లక్నో చేరుకుంటారు. అక్కడి నుంచి అయోధ్యకి చేరుకుని రామ జన్మభూమి ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ గడి వద్ద తొలిత ప్రార్థనలు నిర్వహిస్తారు. భూమి పూజ కార్యక్రమం 12:30 నుంచి 12:45 గంటల మధ్య ముగియనుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆ ఛానల్.